చేసుకోవచ్చు. సో మనకు ఇదే విధంగా మనకు ఈ సిట్టింగ్ ప్లేస్ కూడా డై మార్చుకొని పలచడి పతలా ప్లేస్ అంటే టేబుల్ పెట్టుకొని పలచడి పతలా ప్లేస్ డై మార్చుకొని మనము ఈ విధంగా షీటు దాంట్లో పెట్టేసుకొని రైట్ సైడ్ లెగ్ నొక్కడం వలన మనకు ప్లేట్ తయారవుతుంది. సో ఈ మిషన్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎలాంటి మోటార్ ఉండదు, చాలా తక్కువ ఖర్చుతో మనకు తయారవుతుంది. మీకు అర్థం అవ్వాలంటే మన ఇంట్లో ఐరన్ బాక్స్, మన ఇంట్లో ఐరన్ బాక్స్ బట్టలు చేసుకుని ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఫ్లెక్లో పెడతామో ఆ విధంగా మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా డై మన దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం సేమ్ మెథడ్లో సేమ్ పద్ధతిలో మనము డై షీట్ పెట్టడము, ఇలాంటి ప్లేట్స్ కూడా మనము డై ఎక్స్ట్రా అదనంగా కొనుక్కొని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ స్క్వైర్ డై ప్లేట్ కూడా ఇదే లెగ్ ప్రెస్ మిషన్లో ఇదే మోటర్ లేని దాంట్లో మనము ప్లేట్లు ఈ విధంగా స్క్వైర్ డై ప్లేట్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా డైలో మార్చుకొని మనము పలచడి పతల ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రెండు ప్లేట్లు తయారు మల్టీ కలర్ తీసుకో. ఈ మనం మోటార్ సహాయం లేకుండా మోటార్ అవసరం లేకుండా కేవలము మనము కాలుతో తొక్కడం వలన మనం కాలుతో ఈ విధంగా షీట్ పెట్టి ఈ విధంగా కాలుతో తొక్కితే 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ ఇలా గుంత షేపు డెప్త్ ఆకారము నీట్గా వస్తుంది. ఈ విధంగా ప్లేట్ మనము ఈ విధంగా ప్లేట్ తయారచ్చు. ఈ ప్లేట్ అనేది మనకి చాలా నీట్గా వచ్చింది, చాలా సర్కిల్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా. మీరు ఫెడల్ కాలుతో తొక్కిన తర్వాత కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగితే మనం అనుకున్న ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు. ఒకసారి షీట్ ఇప్పు. ఈ విధంగా షీట్ ఇలా పెట్టేసి తర్వాత కాలుతో అలా నొక్కాలి. నొక్కిన తర్వాత 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగడం వలన మనకు ప్లేట్ అనేది డెప్త్ కానీ గుంత కానీ లోతు కానీ కరెక్ట్ షేప్ వస్తుంది, కరెక్ట్గా కటింగ్ అవుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నా. కంపల్సరీ పాటించండి. మనము అతి తక్కువ ఖర్చుతో మనము ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా మనకు అతి తక్కువ ఖర్చుతో మన ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. సో మనకు మోటార్ సహాయం లేకుండా మనం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మనకు షిట్టింగ్ షీట్ చూపి. ఈ షిట్టింగ్ ప్లేట్ డై మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేట్ ఈ దేనికి దానికి డైలు అచ్చులు బఫే ప్లేట్కి కానీ స్క్వైర్ టైప్ ప్లేట్ ప్లేట్కి కానీ సిట్టింగ్ ప్లేట్కి కానీ డైలు వేరే వేరేగా ఉంటుంది. మీకు కావాల్సిన డై మీకు అందుబాటులో ఉంటుంది. ఈ డైలు అనేటివి మనకు ఈజీగా ఉంటుంది తొక్కడానికి. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ మాత్రం ఆపరేట్ చేయలేరని గమనించండి. ఈ మిషన్తో మనకు రింగ్ టై సర్కిల్ ప్లేట్ డై కానీ లేదు అంటే మనకు స్క్వైర్ టైప్ డై కానీ లేదు అంటే సర్కిల్ టైప్ ఏదో ఒక డై మాత్రమే మనకు మిషన్తో ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎలాంటివి ఎక్స్ట్రా డై కావాలనుకుంటే మీకు అదనంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందిగా కూర్చున్నాం. మిషన్తో పాటే కేవలం ఒకే ఒక డై మాత్రమే వస్తుంది. అది మీకు కోరుకున్న స్క్వైర్ డై కానీ కోరుకున్న సర్కిల్ ప్లేట్ కానీ కోరుకున్న సిట్టింగ్ ప్లేట్స్ కానీ ఏదో ఒక రకం మాత్రమే వస్తుందని గమనించండి. సో ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుందని గమనించండి. ఈ మిషన్ను కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ ఆపరేట్ చేయలేరని గమనించండి. ఎందుకంటే లేడీస్కు కాలుతో తొక్కడానికి కొద్దిగా లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సలహా ఇస్తున్నాను. సో మనకు మిషన్తో పాటే ఏదో ఒక సర్కిల్ ప్లేట్, సర్కిల్ బఫే ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్ కానీ లేదు అంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ కానీ లేదు అంటే సిటింగ్ ప్లేట్ సర్కిల్ ప్లేట్ కానీ స్క్వైర్ కానీ ఏదో ఒక డై మాత్రమే వస్తుంది. మీకు అదనంగా ఏ సైజు కావాలంటే ఆ సైజు యొక్క డైలు మీరు ఎక్స్ట్రా డబ్బులు కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మనకు ఎలాంటి మోటార్ సహాయం అవసరం లేకుండా మనం కేవలము లెగ్ ప్రెస్ కాల్తో ఫుట్ తొక్కడం వలన ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో కంపల్సరిగా మీరు పాటించవలసిందిగా కోరుతున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలం 35,000 రూపాయలు మాత్రమే, దాని తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది, తక్కువ స్థలము ఉంటుంది, కేవలం స్వల్ప విద్యుత్, కేవలం చిన్నపాటి కేబుల్, మన ఐరన్ బాక్స్ కేబుల్ ప్లగ్లో పెట్టుకుని ఒక కేబుల్ మాత్రమే ఉంటుంది. దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మోటార్ సహాయం కూడా ఉండదని కోరుతున్నాను. సో తక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయవలసిన వాళ్ళకి ఇది మంచి అవకాశము, సువర్ణ అవకాశంగా గమనించవలసిందిగా కోరుతున్నాను. సో ప్లేట్లు అనేటివి మనకు స్క్వైర్ టైప్లో డై
ఉంటుంది, లేదంటే సర్కిల్ ప్లేట్ డై ఉంటుంది, లేదంటే మనకి సిట్టింగ్ ప్లేట్స్ డై ఏదో ఒకటి మాత్రం మిషన్తో పాటు అందుబాటులో ఉంటుందని. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. సో ఈ మిషన్లో మనము లైక్ ప్రెస్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఓన్లీ పేపర్ ప్లేట్స్ అంటే ఇలాంటి పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. కానీ ఎలాంటి పేపర్ కప్స్ కానీ టిఫిన్ ప్లేట్ కానీ డోర కప్పులు కానీ ప్రసాద కప్పులు కానీ తయారు చేసుకోలేము. దీంట్లో సరికొత్త ఏంటంటే మనము ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనకు డై ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము పెడల్ పెడల్ అంటారు దీన్ని, కాల్తో పెడితే లెగ్ ప్రెస్ పెడల్ పెడలా ఇక్కడ నొక్కడం వలన డై పైకి లేచినప్పుడు మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే మనము సర్కిల్ బొప్పె ప్లేట్స్, ఓన్లీ బొప్పె ప్లేట్స్, మొత్తం ప్లేట్ బ్లాక్ ప్లేట్ ఇలాంటి బొప్పె ప్లేట్ సిల్వర్ కలర్ బొప్పె ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఇలాంటివి గ్రీన్ కలర్ బొప్పె ప్లేట్, సర్కిల్ ప్లేట్, రౌండ్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ డైలీ మార్చుకొని మనము ఇలాంటి స్క్వైర్ టైప్ చతురస్రాకార ప్లేట్ కూడా మనము ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మిషన్తో పాటు ఏదో ఒక రకం మాత్రమే డై వస్తుంది, అది మనకు చతురస్రాకారం డై కానీ లేదంటే బొఫే ప్లేట్ కానీ మనం చేసుకోవచ్చు. డైని మార్చుకొని లేదంటే డై మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేట్స్, పల్చని పొదల ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము మరి ఒకసారి చెప్తాను అండి, ఈ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకి ఎలాంటి మోటార్ ఉండదో, కేవలము ఇలాంటి కేబుల్ కనెక్షన్ ద్వారా మనం ఈ కేబుల్ కనెక్షన్ ద్వారా ఇక్కడ హీట్ అవుతుంది. హీట్ అవడం వల్ల మన కాలు లెగ్ ప్రెస్ ఫుట్ ఆపరేటర్ వల్ల మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు.